దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము. యూదా రాజుగు యెహోయాకీము ఏలుబడిలో మూడవ సంవత్సరమున బబులోను రాజుగు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యూదా రాజుగు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అష్పెనజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగరునందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి మూడు సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. యూదులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారు వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు హనన్యాకు షడ్రకనియు మిషాయేలునకు మేషాకనియు అజర్యాకు అబెద్నెగో అనియు పేర్లు పెట్టెను. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునందున అనుగ్రహించెను. గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లనెను, మీకు అన్నపానములను నియమించిన రాజుగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఏడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడనేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు. నపుంసకుల అధిపతి దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారి మీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను, భోజనమునకు శాఖాధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసుల మగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. పిమ్మట మా ముఖములను రాజు నియమించిన భోజనము భుజించు బాలుర ముఖములను చూచి నీకు తోచినట్టుగా నీ దాసులమైన మా ఎడల జరిగింపుము. అందుకతడు ఈ విషయములో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజుభోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖధాన్యాదులనిచ్చెను. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞయించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలవబెట్టెను. రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు హనన్య మిషాయేలు అజర్య వంటి వారెవరునూ కనబడలేదు. గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండు శకునగాండ్ర కంటేను గారడి విద్య గల వారందరికంటేను 10 అంతుల శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరము వరకు జీవించెను.